అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి ఏది పడితే అది రాస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. తమిళంలో 100% లవ్కి రీమేక్గా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా మొదటగా లావణ్యను ఎంపిక చేసుకున్నారు, కానీ ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో ఆమె స్థానంలో అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండేను ఎంపిక చేసుకున్నారు. డేట్లు కుదరకే సినిమా నుంచి తప్పుకున్నట్లు లావణ్య గతంలో చెప్పుకొచ్చారు. అయితే లావణ్య తప్పుకోవడంపై నడిగర్ సంఘం ఆమెపై 3 కోట్లు దావా వేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇదే విషయాన్ని అంగల్ మీడియా లావణ్యను అడగగా, ఏ విషయంలోనైనా నేను నిదానంగా వ్యవహరిస్తాను, మౌనంగా ఉంటాను కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేస్తే ఎలా? ఇలాంటి పుకార్లు నాపై ఎలాంటి ప్రభావం చూపవు. నాకు తృప్తినిచ్చే కథలనే ఎంచుకుంటాను. నన్ను ఉత్సాహపరిచే చిత్రాల్లోనే నటిస్తాను అని చెప్పుకొచ్చారు.